నమస్కారం ఇది సంగతికి స్వాగతం బహుళ ప్రయోజనారి అంటూ ముందుకు వచ్చిన ఆధార్ కార్డు లక్ష్యం ప్రజలకు అందుబాటులో రాక అబాస్పాలవుతోంది రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రజలను కష్టాలు పాలు చేస్తోంది ఈ సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా తిష్టవేసిన సమయంలోనే యూపీఏ సర్కార్ తన అసలు ఆలోచనను బయటపెట్టింది రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన రైతు రుణమాఫీ తరహాలోనే నగదు బదిలీ పథకాన్ని రూపకల్పన చేసింది ఈ పథకానికి ఆధారతో లంకె వేసింది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలంటూ ఎన్నికల రాగం వినిపిస్తోంది ప్రయోగాత్మక అమలులో భాగంగా రాష్ట్రంలోని 5 జిల్లాల్లో అమలు చేస్తామని ఆ తర్వాత విస్తరిస్తామని అంటోంది కానీ ఆ 5 జిల్లాల్లో కార్డుల పంపిణీ ప్రజలకు బ్యాంకు సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కేంద్రం హడావిడి ప్రయత్నంపై రాష్ట్రంలో పాలకులకే స్పష్టత లేదు దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సరికొత్త విధానం ఆధార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం తద్వారా అర్హులకే లబ్ధి చేకూరుతుందని అక్రమాలకు అడ్డుకట్టపడి ప్రభుత్వానికే నిధులు భారీగా మిగులుతాయని యూపీఏ సర్కార్ చెబుతోంది బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి విద్యార్థుల ఉపకార వేతనాలు ఐటీ లావాదేవీలు వాహనాల రిజిస్ట్రేషన్లు డ్రైవింగ్ లైసెన్సులు గ్యాస్ దరఖాస్తులు సంక్షేమ శాఖల రుణాలు రేషన్ సరఫరా ఇలా బహుళ ప్రయోజనాలన్నింటికీ ఆధార్నే ఆధారం చేయనున్నారు ఘనమైన లక్ష్యంతో 2010 సెప్టెంబర్లో ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మహారాష్ట్ర నందుర్బర్లో ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఆధార్ కార్డుల జారీ సమస్యల బాట పట్టింది రాష్ట్రంలో 8.46 కోట్ల మంది జనాభాలో 4.71 కోట్ల మందికి ఆధార్ జారీ చేశామని అధికారులు చెబుతున్నారు 70% కార్డుల పంపిణీ జరిగిందంటున్నారు మరి ఈ క్యూలైన్ల సంగతేంటో అధికారులే చెప్పాలి కార్డుల కోసం రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు ఆగ్రహం పట్టలేక గొడవలకు దిగుతున్నారు కార్డుల కోసం ప్రజలు బారులు తీరుతుంటే విశాలమైన ప్రాంతం భవనాల్లో కేంద్రాల్ని ఏర్పాటు చేయాలన్న కనీస స్పృహ ప్రభుత్వానికి కరువైంది ఇరుకైన దారుల్లో నడవలేక మెట్లు ఎక్కలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు ఒక వరుసలో ఇవ్వటం లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు మరి 70-80 ఏళ్ళ వయసు వచ్చి వరుసలో నిలబడ్డాం ప్లేట్ వేసారు కిందకు వచ్చి నిలబడ్డాం సరైన పొజిషన్ లో వాళ్ళు పెట్టలేదు అరేంజ్మెంట్ లేదు ఈ విధానం అయితే మాత్రం ఏది ఒక సంవత్సరం దాకా కూడా ఆధార్ కార్డులు ఎవరు తీసుకోలేరండి కారణం ఏంటంటే ఇక్కడ కంజెస్టెడ్ ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ లో పెడితే ఇంత టౌన్ లో ఎవరికైనా వాళ్ళు కార్డు ఇవ్వగలుగుతారు ఆధార్ వివరాల నమోదు ఇంత గందరగోళంగా ఉంటే సమస్యల్ని పరిష్కరించాల్సిన అధికారులు హైటెక్ పోకడపైనే దృష్టి సారిస్తున్నారు ఆన్లైన్ సౌకర్యం కల్పించి సంఖ్య నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు నిరక్షరాస్యులు వృద్ధులకు ఆన్లైన్ సేవలపై అవగాహన ఏమాత్రం ఉంటుందో అని పట్టడం లేదు
ఆధార్ వివరాల నమోదులో భాగంగా ఖర్చుల కోసం కేంద్రం ఏడాది కిందట రాష్ట్రానికి 100 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు ఈ నిధుల్ని ఎలా ఖర్చు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. ఆధార్ ప్రయోజనాలపై అవగాహన కల్పించడంలో విఫలమైంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. కేంద్రాల వద్ద దళారులు తిష్టవేసి హల్చల్ చేస్తున్నారు. కార్డుల పంపిణీపై పాలకుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఆధార్ కేంద్రాల వద్ద ఆ పరిస్థితి లేదు. స్పష్టతతో చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వస్తా ఉన్న సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా నమోదు కార్యక్రమం జరగాల. ఎక్కడైనా తప్పు తడకలు జరిగినా, రూపాయి తీసుకున్నట్టు కనబడినా ఆ ఆధార్ సెంటర్నే బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారిపైన చర్య తీసుకునే కార్యక్రమం చేయటం జరుగుతుంది. రాష్ట్ర సర్కార్ సమస్యల్ని అధిగమించేందుకు ప్రయత్నాల్లో ఉండగానే ఆధార్ను నగదు బదిలీకి అనుసంధానిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు చేసిన ఈ ప్రకటన ఆలులేదు చూలులేదు అన్న చందంగా మారింది. నగదు బదిలీపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత స్పష్టత ఉందో మంత్రిగారి వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. నేను కూడా అంటే మాకు ఇంకా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాలేదు. 5 జిల్లాలకి పైలట్ బేసిస్ గా తీసుకుంటారన్న కార్యక్రమాన్ని మేము చూసాం, అనధికారికంగా మేము తెలుసుకున్నాం. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలే మొదటి దఫాలో తీసుకోవడం జరుగుతుంది. మా పీడిఎస్కి సంబంధించిన అంశం విషయంలో మాకు క్లారిటీ ఆర్డర్స్ లేవు. ఎందుకంటే మేము ఆధార్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆధార్ చేస్తేనే స్పష్టత, రికార్డ్ పరంగా ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా నగదు బదిలీ పథకం అమలు గందరగోళంలో చిక్కుతోంది. పథకం అమలు చెయ్యనున్న 5 జిల్లాల్లో కార్డుల పంపిణీ 35% కూడా జరగలేదు. ఈ జిల్లాల్లోనూ దాదాపు 40% మందికి బ్యాంకు ఖాతాలు లేవని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఆధార్ సంఖ్య ఆధారంగా లబ్దిదారులతో బ్యాంకు ఖాతాల్ని తెరిపించి అందులో పథకాలకు సంబంధించిన నగదును జమ చేస్తారు. ఈ పరిస్థితుల్లో నగదు బదిలీ అమలు చేస్తే లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో 5 జిల్లాల్లో పథకం 100% అమలు కావాలంటే మరో 6 నెలలైనా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బికాస్ ప్రతి డిపార్ట్మెంట్ లో కొంచెం టెక్నికల్ ఛాలెంజెస్ ఉన్నాయి. 145 షాప్స్ లో మనం మాత్రమే స్టార్ట్ చేయగలము. టైం పడుతుంది, మీకు తెలుసు, ఇది డిఫికల్ట్ టాస్క్, టెక్నికలీ వెరీ కాంప్లెక్స్. We want to do by March, we want to go to 10,000 shops. 145 నుంచి 10,000 షాప్స్ కి మన ప్లాన్ చేస్తున్నాము. 10,000 షాప్స్ కి సాధారణంగా కొత్త పథకం మొదలు పెట్టాలంటే కనీసం 4-5 నెలల ముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలి. నగదు బదిలీ పథకం అమలు చేయనున్న విషయం ఆ జిల్లాల అధికారులకే తెలియలేదంటే సచివాలయం, జిల్లా యంత్రాంగాల సమన్వయం ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం 29 పథకాల్ని నగదు బదిలీ కిందకు తెస్తామని కేంద్రం చెబుతోంది. బ్యాంకు ఖాతాల్లో జమ చెయ్యనున్న నిధుల్ని కోరిన వారికి బ్యాంకు ప్రతినిధి లేదా ప్రైవేటు వ్యక్తులతో నేరుగా ఇచ్చే ఏర్పాటు చేస్తామని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలో 6,000 బ్యాంకు శాఖలున్నాయి. అన్ని చోట్ల ఏటీఎం కేంద్రాలు అందుబాటులో లేవు. కొన్ని గ్రామాలకైతే 50 కిలోమీటర్ల దూరంలో బ్యాంకు శాఖలున్నాయి. బ్యాంకు ప్రతినిధులు లేదా ప్రైవేటు వ్యక్తుల ద్వారా పథకాల నిధుల్ని లబ్ధిదారులకు అందజేసే ఏర్పాటు చేస్తే అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఆధార్ వల్ల అక్రమాలు తగ్గి ప్రభుత్వ ఖజానాకు భారీగా మిగుళ్లు ఏర్పడనున్నట్లు ప్రణాళికా సంఘం వెల్లడించింది. ఈ మిగులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే మొదలై క్రమేణా పెరుగుతూ 2021 నాటికి ఏకంగా 25,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆధార్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పథకాలు 2% లబ్ధిదారులకే అనుసంధానమై ఉండగా 2018 నాటికి దేశంలో 100% మందికి అనుసంధానమవుతాయనే అంచనాలపై మిగుళ్లను లెక్కగట్టింది. ఆధార్ ఉన్నప్పటికీ దొంగిలించడం, లబ్ధిదారుల తప్పుడు గుర్తింపు వంటి చర్యల వల్ల నగదు రాయితీల్లో 7-12% వరకు దుర్వినియోగం ఉంటుందని ప్రణాళికా సంఘం భావిస్తోంది. ఈ సమస్యల నివారణపై ఇప్పటికీ దృష్టి పెట్టలేదు. కేవలం ఆదాయ వ్యయాలపైనే ప్రణాళికా సంఘం లెక్కలు వేస్తోంది. ఆధార్పై ఇక నుంచి 2 రకాల ఖర్చులు అవసరమవుతాయని, కార్డుల అందజేత, వాటి నిర్వహణ ఖర్చులు సహా వివిధ సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయడానికయ్యే ఖర్చులు కూడా ఉంటాయని తేల్చింది. ఉపాధి హామీ వేతనాలు, ప్రజా పంపిణీ, ఎరువులు, ఉపకార వేతనాలు, పింఛన్లు తదితరాల్లో దుర్వినియోగం గణనీయంగా తగ్గుతుందని అంచనాలు ప్రణాళికా సంఘం వేస్తోంది. సమీప భవిష్యత్తులో కార్డుల అనుసంధాన ఖర్చుల్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మాత్రం గత ఏడాది జూన్ లో ఆధార్ విశిష్ట సంఖ్యను పౌర గుర్తింపు కార్డుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కార్డును అన్ని ప్రభుత్వ సేవలకు పౌర గుర్తింపు కార్డుగాను చిరునామాకు నివాస ధృవపత్రంగా దీన్ని స్వీకరించేందుకు అంగీకరించింది. పశ్చిమ దేశాల పోకడలో వివిధ సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత సాధిస్తామనే లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో కాలమే చెబుతుంది. 120 కోట్ల జనాభా దాటిన దేశంలో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం సాహసమే, కాని దశాబ్దాలుగా తిష్టవేసిన నిర్లిప్తతే ప్రజలకు శాపంగా మారింది. ఇక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని నగదు బదిలీ అంశానికి ప్రాధాన్యం కల్పిస్తూ నేతలు చేస్తున్న హడావిడి అసలు లక్ష్యానికి దెబ్బకొట్టే అవకాశాలు లేకపోలేదు.